పుదుచ్చేరిలో దారుణం జరిగింది. తన కూతురు కంటే ఓ విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని ఏకంగా హత్య చేయించింది ఓ స్టూడెంట్ తల్లి. కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపించింది. ఆ ఘటన పుదుచ్చేరిలో సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ క్రైమ్ స్టోరీ బయటపడింది. కారైకాల్కి చెందిన రాజేంద్రన్ రెండో కుమారుడు మణికంఠన్ స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్లో వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు పేరెంట్స్. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కూల్ డ్రింక్లో విష పదార్థాలు ఉన్నాయని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. నిన్న మొన్నటి వరకు సినిమా చూడాలంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు ఫిల్మీ లవర్స్. ఆఫ్టర్ కరోనా ఓటీటీలంటూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. కానీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు బాగా పెరగడంతో ఐబొమ్మ వైపే చూస్తున్నారు జనాలు. చాలా ఫ్రీగా హెచ్డి ఫార్మెట్లో తెలుగు కంటెంట్లు ఆన్లైన్లో చూస్తున్నారు. డౌన్లోడ్ కూడా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఆ సైట్కు ఓ రేంజ్లో క్రేజ్ పెరిగిపోయింది. కానీ తాజాగా ఐబొమ్మ తన వ్యూవర్స్కు చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఇక నుంచి మా సినిమాలు డౌన్లోడ్ చేసుకోలేరు అంటూ ఓ అనౌన్స్మెంట్ ఇచ్చింది. తాజాగా ఐబొమ్మ తన కంటెంట్ను డౌన్లోడ్ చేసుకోలేరంటూ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేయడమే కాదు సినిమాల డౌన్లోడ్ ఆప్షన్ను తీసేసింది. కానీ ఆన్లైన్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ కంటెంట్ను చూడొచ్చంటూ చెబుతోంది.